చాలా నీట్ గా క్లీన్ గా నాకు బాగా నచ్చింది. ఎవరైనా తేనెట్ పార్క్ మాత్రం సిటీ వాళ్ళు కాని వాళ్ళు అయితే కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సర్వైవర్ సుమతి ఛానల్కి మీకు మరొకసారి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇది బీచ్ కొంచెం దాటినాక విష్కొండకు దగ్గరలో తేనెట్ పార్క్ అని ఉంటుంది. చాలా బాగుంది, క్లీన్గా ఉంది, ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చి. చక్కగా నీట్గా గార్డెన్ కానీ అంతా బాగుంది, ఫ్లవరింగ్ కానీ అంతా నీట్గా ఉంది. పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికి చాలా అయితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతుంది. సిటీకి ఎవరు వచ్చినా కూడా ఇవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళండి. దగ్గరలో షిప్ కూడా ఉంది, అది కూడా వీడియోలో చూపిస్తాను. బీచ్ కూడా దగ్గరలో ఉందన్నమాట, అదే ఆ మెట్లు దిగితే బీచ్ కూడా మనకు అవైలబిలిటీ. చూస్తున్నారా తేనెట్ పార్క్ చాలా బాగుంటుంది. ఎంట్రీకి ఏం ఫీ పే చేయనక్కర్లేదు. గ్రీనరీ ఎంత బాగుంటుంది, క్లీన్గా ఉంటుంది. చాలా బాగుంది. ఇది కూడా వైజాగ్ రుషికొండకు దగ్గరలో అన్నమాట. మంచిగా ఆక్సిజన్ కావాలి అనుకున్నప్పుడు మన సిటీ బిజీ షెడ్యూల్లో ఇది ఒక మంచి ఎంజాయ్మెంట్ అని చెప్పచ్చు. ఏంటి అలా దిగితే బీచ్ వస్తుంది అనమాట. చూస్తున్నారా షిప్ అక్కడ ఉంది, అది ఎంవి మా HT-194 షిప్ అండి. బంగ్లాదేశ్ షిప్ అన్నమాట. వైజాగ్ లో తేనెట్ పార్క్ వచ్చినట్టయితే దగ్గరికి కూడా వెళ్ళొచ్చు మీరు, అందులోకి అలో చేస్తున్నట్టుగా లేదు. ఎంత కలిపి బాగా వస్తుంది, కొంచెం దూరం నుండి. చాలా నీట్గా క్లీన్గా నాకు బాగా నచ్చింది. ఎవరైనా తేనెట్ పార్క్ మాత్రం సిటీ వాళ్ళు కాని వాళ్ళు అయితే కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వైవర్ సుమతి ఛానల్ వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.